హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను జాబ్ నోటీస్ బోర్డ్కి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. ఒకవేళ మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ లింక్ పెట్టాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనము నోటిఫికేషన్ గురించి వివరాలు చూద్దాము. ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ అండ్ తదితర పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం పోస్ట్ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని తెలుసుకుందాము. ఈ వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మేల్ అండ్ ఫీమేల్ కూడా అన్మ్యారీడ్ ఉండాలి, అంటే అవివాహితులు మాత్రమే ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇండియన్ నేవీ. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అబ్జర్వర్. అబ్జర్వర్ పోస్ట్ లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. 2 జనవరి 1996 నుంచి 1 జనవరి 2001 లోపు పుట్టిన వాళ్ళు ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. బోత్ డేట్స్ ఇన్క్లూజివ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ కానీ బిఈ కానీ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీగా సబ్జెక్ట్స్ ఉండాలి. బిఈ ఆర్ బీటెక్ లో అట్లీస్ట్ 55% మార్క్స్ వచ్చి ఉండాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ పైలట్ ఎంఆర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. అందులో 2 పోస్టులు ఉమెన్ కి కేటాయించడం జరిగింది. ఏజ్ లిమిట్ 2 జనవరి 1996 నుంచి 1 జనవరి 2001 లోపు పుట్టిన వాళ్ళు ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. బోత్ డేట్ ఇన్క్లూసివ్. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉండాలి. అలాగే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ లో కంపల్సరీగా ఉండాలి. 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. బిఈ ఆర్ బీటెక్ లో 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ పైలట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5. ఏజ్ లిమిట్ 2 జనవరి 1996 నుంచి 1 జనవరి 2001 లోపు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ వేకెన్సీస్ కి మేల్స్ కి మాత్రమే అర్హత ఉంది, అంటే మగవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బిఈ కానీ బీటెక్ కానీ ఉండాలి. అలాగే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 12th స్టాండర్డ్ లో ఉండాలి. 60% మార్క్స్ రావాలి డిగ్రీలో. పోస్ట్ నేమ్ లాజిస్టిక్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 15 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 2 జనవరి 1995 నుంచి 1 జూలై 2000 వరకు. బోత్ డేట్స్ ఇన్క్లూజివ్. పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బిఈ కానీ బీటెక్ కానీ ఎంబీఏ కానీ బీఎస్సీ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీ ఐటీ, డిప్లొమా ఇన్ ఫైనాన్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ ఐటీలో ఏదైనా పాస్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎడ్యుకేషన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 15 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 2 జనవరి 1995 నుంచి 1 జనవరి 1999 పుట్టిన వాళ్ళు 1999 వరకు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బోత్ డేట్స్ ఇన్క్లూజివ్. దీనికి మాత్రం మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ విత్ మ్యాథ్స్ ఇన్ బిఎస్సి. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎంఎస్సి మ్యాథ్స్ ఆపరేషనల్ రీసెర్చ్ విత్ ఫిజిక్స్ ఇన్ బిఎస్సి వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ ఇన్ బిఎస్సి వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళకి 2 వేకెన్సీస్. ఎంఏ హిస్టరీ వాళ్ళకి 2 వేకెన్సీస్. బిఈ బీటెక్ మెకానికల్ వాళ్ళకి 3 వేకెన్సీస్. అలాగే బిఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3 వేకెన్సీస్. బిఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూలు మే నుంచి ఆగస్ట్ 2019 వరకు కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రొసీజర్ ఆన్లైన్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 16/3/2019, లాస్ట్ డేట్ 5/4/2019. వెబ్సైట్ www.joinindiannavy.government.in. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబరు నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబరు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను.
సో మీకు ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్ గా చదవాలనుకుంటే చదవచ్చు, డీటెయిల్ గా చదువుకుని అప్లై చేయొచ్చు. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.